పవన్ కళ్యాణ్ చిరంజీవి సోదరుడిగా తెరంగేట్రం చేసి వెండితెర ఇలవేల్పయ్యాడు. తొలి రోజుల్లో అన్నచాటు తమ్ముడిగానే ఉన్నా ఆ తరువాత తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని పవర్ స్టార్ సార్థక నామధేయుడయ్యాడు. ఇక రాజకీయ అరంగేట్రం చూస్తే ఇక్కడా అన్నయ్యే తన మార్గనిర్దేశకుడు. అన్నయ్య ఆశయాల మేరకు ప్రజారాజ్యం పార్టీలో కీలక పాత్ర పోషించాడు పవన్. అనంతరం చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాక తండ్రిలాంటి అన్నయ్యతో తీవ్రంగా విభేదించాడు. ఆంధ్రాకు అన్యాయం చేసిన కాంగ్రెస్కు వ్యతిరేకంగా గళమెత్తి ప్రశ్నిస్తానంటూ జనసేన పార్టీని స్థాపించి 2014 సాధారణ ఎన్నికల్లో టీడీపీ బీజేపీలకు మద్దతు ప్రకటించి కేంద్రం మరియు రాష్ట్రంలో ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు కృషి చేశాడు. జనసేన పార్టీని స్థాపించిన కొద్ది కాలం క్రితం వరకు అధికార పార్టీలకు మద్దతును ఇస్తూనే ప్రత్యేక హోదాతో పాటు ఆయా సమస్యల పరిష్కారానికి ఆయా ప్రభుత్వాలకు తగినంత సమయాన్ని ఇచ్చాడు. జనసేనానిపై ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా సహనం పాటించాడు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించాడు. అయితే సహనానికి ఒక హద్దుంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఏవైతే హామీలిచ్చాయో వాటిని అధికారంలోకి వచ్చాక విస్మరించాయి. ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం పూర్తిగా భిన్నమైన నిర్ణయం తీసుకోగా టీడీపీ కూడా అందుకు పూర్తిగా మద్దతునివ్వటంతో అవకాశవాద రాజకీయాలకు వ్యతిరేకంగా పవన్ తీవ్రంగా స్పందించారు. ప్రజాక్షేత్రంలో దిగిన జనసేనాని ప్రత్యేక హోదాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీశారు. కేంద్రమంత్రి వెంకయ్యను కడిగేశాడు. అదే సందర్భంలో యువతకు, ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు ఒక సూచన చేశారు. ఉద్యమించటం మీ పని కాదు, చదువు మీద దృష్టి పెట్టండి, భవిష్యత్తు కోసం ఎదురు చూడండి, పోరాడటానికి జనసేనానిగా నేనున్నా అన్నాడు. పోరాటం ఉద్యమం పేరుతో రోడ్డున పడకూడదన్నాడు. ఇక్కడే మనం ఒక కొత్త నాయకుణ్ణి చూడటం మొదలుపెట్టాం. అవును, ఎందుకంటే రాజకీయ నాయకులకు ఏం చేసినా పొలిటికల్ మైలేజ్ కావాలి. అంటే వారు ధర్నా చేసినా, పోరాడినా, ఉద్యమించినా వారి అంతిమ లక్ష్యం వారికి, వారి పార్టీకి ప్రజల్లో గుర్తింపు రావాలి. లేదంటే అటువైపు కన్నెత్తైనా చూడరు. కాని జనసేనాని ఇందుకు పూర్తిగా విరుద్ధం. 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీ టీడీపీ గెలుపు కోసం పాటుపడినా అవి అధికారంలోకి వచ్చాక వారి నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించలేదు. ఎప్పుడైతే ప్రజలకు సమస్యలొచ్చాయో ఒక్క క్షణం నిలవలేదు. ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టాడు. పవన్ ఎప్పుడైతే జనసేనాధిపతిగా పూర్తిస్థాయి కార్యక్షేత్రంలోకి దిగాడో ఆయా పార్టీలకు చెమటలు పట్టటం మొదలయ్యాయి. పవన్ శైలి ఏమిటో అర్థంకాక తలలు పట్టుకోనారంభించాయి. అయితే తాను మాత్రం క్లియర్గా ఉన్నాడు. అవును, తను రాజకీయ నాయకుడే, కాని ప్రజా సమస్యలు అడ్డుగా పెట్టుకుని రాజకీయ లబ్ధిని ఆశించని ఏకైక నాయకుడు. ప్రజా సమస్యను ప్రభుత్వానికి అర్థమయ్యేలా ఉద్యమించి వాటి పరిష్కారం కోసం మాత్రమే సిన్సియర్గా కృషి చేసే నికార్సైన జనసేనాని. ప్రజా సమస్యల కోసం ఉద్యమించటమే తెలుసు తప్ప ప్రజా సమస్యల నుండి లబ్ధి పొందటము తెలియని నాయకుడు జనసేనాని. ఇందుకు చక్కటి ఉదాహరణ రాజధానిలో భూనిర్వాసితుల కోసం, శ్రీకాకుళం జిల్లా ఉద్దానం సమస్య కోసం తను పోరాడిన తీరు. ప్రభుత్వ స్పందన అనంతరం తను వ్యవహరించిన శైలితో ఎంతో పరిణతి కనపరిచాడు. అక్కడ వేరే ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీ చేసే హడావుడి, ఆ నాయకులు చేసే షో చెప్పలేము. సో ఇప్పుడిప్పుడే వారికి ఓ క్లారిటీ వస్తోంది పవన్ శైలి ఏంటి అనే దానిమీద. అవును, పవన్ లక్ష్యం సమస్య పరిష్కారమే తప్ప దాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయటం, దాని నుండి లబ్ధి పొందటం కానే కాదు. అవును, అతను యాడ్స్లో నటించటానికి ఊ అంటే పెద్ద పెద్ద కంపెనీలు కోట్లు చెల్లించి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకునేవి. కాని పవన్ కోట్ల రూపాయలను తుచ్ఛంగా భావించాడు. చేనేతవారు అడగ్గానే
ఉచితంగా బ్రాండ్ అంబాసిడర్గా ఉండటానికి ఒప్పుకున్నాడు. అందుకే అతనంటే జనాలకు పిచ్చి అభిమానం. అతణ్ణి నటుడి కంటే వ్యక్తిత్వపరంగా ఇష్టపడేవారే అధికంగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అతని పరమావధి ప్రజా సమస్యల పరిష్కారమే కాని అధికారం కాదు. అందుకే తాను తేలిగ్గా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నాడు. వారి సమస్యలపై పోరాడి ప్రభుత్వాన్ని సమస్యల పరిష్కారం దిశగా ఒప్పించగలుగుతున్నాడు. దీంతో ప్రజల్లో, ముఖ్యంగా యువతలో, పవన్ అంటే రోజురోజుకు విపరీతంగా క్రేజ్ పెరిగిపోతూ ఉండటంతో సీఎం కావాలని కలలు కంటున్నవారికి చెమటలు పడుతున్నాయి.